ప్రైస్ ద లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. యెషయా గ్రంథము 51:11. సహోదరి సహోదరులారా, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేను నేనే మిమ్మును నూదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? బాధపెట్టువారు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచెదవా? బాధపెట్టు వాని క్రోధము ఏమాయను? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడైన యెహోవాను, నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదియే, నేను నీకు తోడైయుండెదను, భయపడక ధైర్యముగా ఉండుము. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఎంచబడును, అప్పుడు న్యాయము అరణ్యంలో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానమును కలగచేయును. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును, అప్పుడు నా జనులు విశ్రమ స్థానమునందు సుఖకరమైన నివాసములయందు నివసించెదరు, వారి తలల మీద నిత్య ఆనందముండును, వారు ఆనంద సంతోషము గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. కనుక సడలిన చేతులను బలపరచుడి, తొట్టిలిన మోకాలను దృఢపరచుడి, చెంచల హృదయముతో ఇట్లనుడి, భయపడగా ధైర్యముగా ఉండి ప్రభువు నాయందు ఉన్నాడు, మన యందు ఉన్నాడని తెలుసుకొనుడి. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.